ఈరోజు మొదటి సినిమా శీర్షికలో మనం విశేషాలు తెలుసుకోబోతున్న దర్శకుడు తెలుగు టాకీలు మొదలైన 1930 దశకం నుంచి సినీ రంగంలో ఉన్నప్పటికీ 1950 దశకం మధ్యలో అంటే 1954లో ఆయన దర్శకత్వం వహించిన మొట్టమొదటి అత్యంత భారీ జానపద చిత్రం విడుదలై ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు మరో 2 సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ అవి కూడా విఫలం అయ్యాయి. చివరికి ఎన్టీ రామారావు గారు నిర్మించిన ఒక భక్తి రస ప్రధానమైన చిత్రంతో ఈ దర్శకుడు విజయ పథాన్ని చేపట్టారు. ఆ తర్వాత 25 ఏళ్ల పాటు గౌరవప్రదమైన దర్శకుడిగా కొనసాగారు. ఒక్కొక్క దర్శకుడి పేరు చెబితే ఒక్కో రకం చిత్రాలు గుర్తుకొచ్చినట్లుగా, ఈయన సాంఘిక చిత్రాలకి దర్శకత్వం వహించినప్పటికీ ఈయన పేరు చెప్పగానే గుర్తొచ్చాయి పౌరాణిక చిత్రాలు. విఠలాచార్య గారిని ఎలాగైతే మనం జానపద చిత్ర బ్రహ్మ అనుకున్నామో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే దర్శకుణ్ణి పౌరాణిక చిత్ర బ్రహ్మ అని అందరూ పిలుస్తూ ఉంటారండి. 1977లో ఇద్దరు అగ్రస్థాయి నటులు పోటాపోటీగా నిర్మించిన పౌరాణిక చిత్రాల్లో ఒక చిత్రానికి ఈయనే దర్శకుడు. 1960 దశకంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల కలయికలో వచ్చిన హాస్య రసభరిత సాంఘిక చిత్రానికి కూడా ఈయనే దర్శకుడు. ఈయన మరణించి 16 సంవత్సరాలు దాటినా మంచి పౌరాణిక చిత్రాలు పేరు చెప్పండి అంటే ఖచ్చితంగా ఈయన పేరు మాత్రమే గుర్తొస్తుందండి. ఈరోజు మనం మొదటి సినిమా శీర్షికలో విశేషాలు మాట్లాడుకోబోయే పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారు. పౌరాణిక చిత్ర బ్రహ్మ అనేటటువంటి బిరుదుకి 100% న్యాయం చేకూర్చిన దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు. 1960-70 ఆ దశాబ్దంలో పౌరాణిక చిత్రం అనగానే గుర్తొచ్చే పేరు కమలాకర కామేశ్వరరావు గారే. మహామంత్రి తిమ్మరసు, శ్రీకృష్ణ తులాభారం, బాలభారతం, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీకృష్ణావతారం, కురుక్షేత్రం, పౌరాణిక చిత్రాల రూపకల్పనకి ఇవన్నీ కొన్ని మచ్చుతునకలు మెచ్చుతునకలు, కమలాకర కామేశ్వరరావు గారి ప్రతిభకి అద్దం పట్టే చిత్రాలు. తెలుగు సినిమా చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అత్యద్భుత హాస్యరసభరిత చిత్రం గుండమ్మ కథ, దానికి కూడా దర్శకుడు మన కమలాకర కామేశ్వరరావు గారే. ఆ దశాబ్దంలోనే కాదండి, ఇప్పటి వరకు కూడా వచ్చిన తెలుగు పౌరాణిక చిత్రాలన్నింటినీ సమీక్షించుకుంటే పౌరాణిక చిత్రాల మీద సాధికారత కలిగిన దర్శకులు ముగ్గురే ముగ్గురు కనిపిస్తారు. ఇది సినీ విశ్లేషకులు, సినీ పండితులు చెప్పినటువంటి సత్యం. వాళ్ళ ముగ్గురు ఎవరంటే, తక్కువ పౌరాణిక చిత్రాలు తీసినప్పటికీ అత్యద్భుతమైనటువంటి పౌరాణిక చిత్రాలు రూపొందించిన దర్శకుడు కేవీ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, మూడో వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారు. పౌరాణిక చిత్రాల మీద ఎంతో పరిశోధన చేసి పాత్రలకు రూపకల్పన చేసి దర్శకత్వం వహించిన ఎన్టీ రామారావు గారికి కూడా కమలాకర కామేశ్వరరావు గారంటే విపరీతమైన గౌరవం ఉండేది. ఆయన సినిమాల్లో ఆయన పరిశోధన చేసుకునే వాళ్ళు, రచయితలతో చర్చిస్తూ ఉండేవాళ్ళు, కానీ కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో నటించాలి అంటే ఇంకో ప్రశ్న వేసేవాళ్ళు కాదట ఎన్టీ రామారావు గారు కమలాకర కామేశ్వరరావు గారిని. ఏదైనా కథలో సందేహం వస్తే అది ఎందుకు ఇలా చేస్తున్నామో కొంచెం సందేహం తీర్చరా అని అడిగేవాళ్లే, కానీ అలా ఎందుకు చేయాలి, ఇలాగే చేయాలి కదా అని చర్చలు మాత్రం ఎప్పుడు చేసేవాళ్ళు కదట ఎన్టీ రామారావు గారు కమలాకర కామేశ్వరరావు గారితోటి. అంత గౌరవం ఉండేది కమలాకర కామేశ్వరరావు గారికి పౌరాణిక చిత్రాల మీద ఉన్నటువంటి సాధికారత గురించి ఎన్టీ రామారావు గారికి. శ్రీకృష్ణ అవతారం సినిమా, అది కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారు నటించింది. ఆ సినిమాకి ట్రిక్ ఫోటోగ్రఫీ ఏదో తీస్తుంటే ఎన్టీ రామారావు గారు ఈ వేషం అంతా వేసుకుని, కిరీటాలు పెట్టుకుని, ఆభరణాలు ధరించి అని అంతసేపు మేకప్ చెరిగిపోకుండా చూసుకుంటూ ఆ ట్రిక్ షాట్స్ కోసమని వేచి చూస్తూ ఆయన అంత కష్టపడుతుంటే,
ఆ ట్రిక్ షాట్ సరిగా వస్తున్నాయా లేవో చూసుకోవడానికి కమలాకర కామేశ్వరరావు గారు కూడా అంత కష్టపడుతుందో గమనించారట ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి కంటే కమలాకర కామేశ్వరరావు గారు 12-13 ఏళ్లు పెద్ద ఆయన. అంత వయసులో కూడా నాతో పాటుగా ఇంత కష్టపడుతున్నారు. నిజానికి కమలాకర కామేశ్వరరావు గారు కష్టపడాల్సిన అవసరం లేదు. ట్రిక్ ఫోటోగ్రఫీ అంటే కెమెరామెన్ చూసుకుంటాడు. కానీ ఆయన తీసేటటువంటి సినిమా మీద ఆయనకున్నటువంటి శ్రద్ధ, క్రమశిక్షణ అలాంటిది, అది గమనించి ఎన్టీ రామారావు గారు అన్నారట, ఏమండి కామేశ్వరరావు గారు మన ఇద్దరం పోయాక తెలుగులో అసలు పౌరాణికాలు ఉంటాయా అని అన్నారట. మరి ఆ మాట ఆయన ఏ ముహూర్తాన్ని అన్నారో కానీ నిజంగానే ఎన్టీ రామారావు గారు త్వరలో చనిపోయాక 1999లో కమలాకర కామేశ్వరరావు గారు చనిపోయాక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవో కొద్ది పౌరాణిక చిత్రాలు వచ్చాయి. కానీ ఆ కమలాకర కామేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు రూపొందించిన పౌరాణిక చిత్రాల స్థాయి ఉన్న చిత్రాలు రాలేదని, మళ్ళా వస్తాయో లేవో కూడా చెప్పలేమని అందరూ ఒప్పుకుంటారనుకుంటాను. అదండి కమలాకర కామేశ్వరరావు గారికి పౌరాణిక చిత్ర బ్రహ్మగా పరిశ్రమలో ఉన్నటువంటి గౌరవం. ఈ పౌరాణిక చిత్ర బ్రహ్మగా తెలుగు చలనచిత్ర చరిత్రలో అరుదైన విలువైన గౌరవాన్ని సంపాదించుకున్న కమలాకర కామేశ్వరరావు గారి జీవిత విశేషాలు తెలుసుకోవాలంటే మా ఊరు వెళ్ళాలండి. మా ఊరంటే బందరు. బందరు చాలాసార్లు చెప్పాను కదా, బందరు కృష్ణా జిల్లా కేంద్రం. బందరు కంటే కూడా ఒకసారి కొంచెం దాన్ని విస్తరించి కృష్ణా జిల్లా పరంగా చూసుకుంటే కృష్ణా జిల్లాకి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అవినాభావ సంబంధం 1930 ముందు నుంచి కూడా కొనసాగుతోంది. ఎలాగంటే తెలుగు టాకీ యుగం ప్రారంభమైన మొదటి రోజుల్లో నుంచి కూడా ఆ తర్వాత కూడా తెలుగు చలనచిత్ర సీమని సుసంపన్నం చేసిన చాలా మంది ప్రముఖులు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. అయితే ఆ తర్వాత కాకినాడ, పాలకొల్లు, విజయనగరం, తెనాలి ఈ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చారనుకోండి. మనం కమలాకర కామేశ్వరరావు గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బందరు గురించి, కృష్ణా జిల్లా గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు, ఆయన బందరు నుంచి వచ్చిన ఆయనే. ఆ తర్వాత మద్రాసులో తెలుగు సినిమాలు నిర్మించిన తెలుగువాడు పివి దాస్ గారు బందర్లో మినర్వా టాకీస్ అనే టాకీ ఆయన థియేటర్ను కూడా నిర్మించారు, ఆయన బందర్ నుంచి వచ్చిన ఆయనే. సాంఘిక చిత్రాలతో విప్లవం సృష్టించిన గూడవల్లి రామబ్రహ్మం గారు, ఆయన కూడా కృష్ణా జిల్లాలోనే నందమూరు అనే ఊరు నుంచి వచ్చారు. అలాగే తెలుగు టాకీలు వచ్చిన కొత్తలో నటుడు, రచయిత, గాయకుడుగా అందరితోటి గౌరవం పొందినటువంటి దైత గోపాలం గారు, ఆయన కూడా బందరుకు దగ్గరలో ఉన్న పాపనాశనం అనే ఊరు నుంచి వచ్చారు. ఇంకా రచయితలను చూసుకుంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, పెంగడి నాగేంద్రరావు గారు, సంగీత దర్శకుడు మాస్టర్ వేణు గారు, వీళ్ళందరూ కూడా బందర్ నుంచి వచ్చినాళ్లే. ఎస్వి రంగారావు గారు కూడా కొన్నాళ్ళు బందర్లో ఉద్యోగం చేశారండి. ఇంకా బందరుకు దగ్గరలో ఉన్నటువంటి కూచిపూడి నుంచి పశుమర్తి కృష్ణమూర్తి గారు, వెంపటి పెద్ద సత్యం గారు, చిన్న సత్యం గారు, వేదాంత రాఘవయ్య గారు, వీళ్ళందరూ కూడా కృష్ణా జిల్లా కూచిపూడి నుంచి వచ్చినాళ్లే. అలాగే ఇంకా మనం నటుల విషయానికి వస్తే కనుక తెలుగు చలనచిత్ర సీమని కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన అక్కినేని, ఎన్టీఆర్, శోభన్ బాబు వీళ్ళందరూ కూడా కృష్ణా జిల్లా నుంచి వచ్చినాళ్లే. మన గంధర్వ గాయకుడు ఘంటసాల గారు, ఆయన కూడా గుడివాడకి దగ్గరలో ఉన్న చౌటపల్లి అని, అది కూడా కృష్ణా జిల్లాలోనే ఉంది. ఇలాగా ఇంకా చాలా మంది ఉన్నారండి కృష్ణా జిల్లా నుంచి వచ్చినాళ్ళు. ఇంతమంది ప్రముఖుల సరసన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వదగిన వ్యక్తి పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారు. కమలాకర కామేశ్వరరావు గారు బందర్లో 1911 అక్టోబర్ 4వ తేదీన పుట్టారు. పర్వాలేదు, బాగా బ్రహ్మాండమైన కుటుంబం కాకపోయినా తక్కువ కుటుంబం ఏమీ కాదు, ఆర్థికంగా ఉన్న కుటుంబమే. ఆయన బందర్లోనే బిఏ దాకా చదువుకున్నారు. బిఏ చదువుకున్నాక మరి ఇంట్లో బలవంతం చేయలేదు, ఈయనకి చేయాలనిపించలేదు, కానీ ఉద్యోగం చేయలేదు. బిఏ అయిపోయాకంటే ఆయన 1911లో పుడితే కనుక బిఏ అయ్యేసరికి 1932-33 ఆ ప్రాంతాలు అనుకోవచ్చు. ఉద్యోగం చేయకుండా ఆయన 4-5 సంవత్సరాలు ఖాళీగానే ఉన్నారు. ఆ సంవత్సరాలు ఏం చేశారంటే లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా, పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. ఆయనకి సినిమాల్లోకి వెళ్ళాలని ఆలోచన లేనప్పటికీ సినిమాల మీద ఆసక్తిగా ఉండేది. అందుకోసం ఏం చేసేవాళ్ళు ఆయన, మద్రాసు నుంచి సినిమాకి సంబంధించినటువంటి పుస్తకాలను తెప్పించుకుని చదువుతూ ఉండేవాడు.
అలాగే బందర్ లో ఎక్కువ సినిమాలు రాకపోయేసరికి, ఎందుకంటే థియేటర్లు ఎక్కువ లేవు కాబట్టి, నేను చదువుకునేటప్పటికే బందర్ లో 7-8 థియేటర్లు ఉన్నాయి. 1932-33 అంటే మరి 4-5 థియేటర్లో 2-3 థియేటర్లో ఉండి ఉండేవేమో. అందుకని బందర్ లో సినిమాలు లేకపోయేసరికి ఆయన బెజవాడ వెళ్ళి మరి సినిమాలు చూసొచ్చి వాటిని చక్కగా అధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా విజయవాడలో విడుదలైనప్పుడు అక్కడికి వెళ్ళి చూసొస్తూ ఉండేవాళ్ళు. ఈ సినిమాలన్నీ చూసినప్పుడు కూడా ఆయనకి ఏమిటంటే, ఏదో మామూలు ప్రేక్షకుడిగా చూసి ఆనందించడం కాకుండా దాన్ని చాలా సునిశిత దృష్టితోటి, పరిశీలనా దృష్టితోటి చూడడం, ఆ సినిమాలో ఉన్నటువంటి వివిధ అంశాల గురించి, వివిధ విభాగాల గురించి విశ్లేషణాపూర్వకంగా చూడడం ఇలాగా చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తూ ఉండగా కమలాకర కామేశ్వరరావు గారికి ఆయన జీవితం మలుపు తిరగడానికి 2 సంస్థలు కారణమయ్యాయండి. అదేమిటంటే, ఆ రోజుల్లోనే బందరు నుంచి వచ్చేటటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన పత్రిక, మద్రాసులో పోటాపోటీగా నిర్మాణమైన 2 తెలుగు సినిమాలు. ఇదేమిటి, కమలాకర కామేశ్వరరావు అనే కుర్రవాడు బిఏ పాస్ అయి ఖాళీగా లైబ్రరీలో పుస్తకాలు చదువుకుంటూ సినిమాలు చూసే కుర్రాడికి పత్రికకి మద్రాసులో విడుదలైనటువంటి సినిమాలకి సంబంధం ఏమిటి, ఇదేమి ఒకదానికొకటి పొంతన ఉన్నట్టు లేదు కదా. నిజంగా జీవితంలోనండి ఇలాంటి ఒకదానికొకటి పొంతన లేవు అనుకున్నటువంటి సంఘటనలే ఒక్కొక్కసారి వాటిని కలుపుకుంటూ వెళితే కనుక, కనెక్టింగ్ ది డాట్స్ అంటారు చూడండి, అలా కలుపుకుంటూ వెళితే ఏదో ఒక అర్థవంతమైనటువంటి సందర్భం, అనుభవం వస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే గొప్ప మార్పులు కూడా కారణమవుతాయి ఈ కనెక్టింగ్ ది డాట్స్ తో కలిపినటువంటి సంఘటనలు. కమలాకర కామేశ్వరరావు గారి జీవితాన్ని మలుపు తిప్పినటువంటి మొట్టమొదటి డాట్ కృష్ణా పత్రిక. అది మచిలీపట్నం నుంచి, అంటే ఆ రోజుల్లో బందర్ నుంచి వచ్చేటటువంటి ప్రతిష్టాత్మకమైన పత్రిక. మనకి సందర్భం వచ్చింది కాబట్టి ఆ కృష్ణా పత్రిక గురించి క్లుప్తంగా చెప్తాను. 1905 సంవత్సరం వరకు కూడా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు విడివిడిగా లేవు, అన్నీ కలిపి కృష్ణా జిల్లా అనే ఉండేది. 1898-99 ప్రాంతాల్లో బందర్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ఒక సంస్థ పెట్టారు. అది కృష్ణా జిల్లాలో పెట్టారు కాబట్టి దానికి కృష్ణా సంస్థ, కృష్ణా సమాజం అనేదో పేరు పెట్టి, దాని ద్వారా ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, దేశభక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, జాతీయోద్యమానికి తోడ్పడేటటువంటి కార్యక్రమాలు చేద్దామనుకున్నారు. దానిలో భాగంగా 1902లో, అప్పటికింకా అన్ని జిల్లాలు కలిసే ఉన్నాయి, కృష్ణా పత్రిక అనేటటువంటి ఒక పత్రికను ప్రారంభించారు కొండా వెంకటప్పయ్య పంతులు, దాసు నారాయణరావు అనేటటువంటి దేశభక్తులు. ఆ పత్రిక యొక్క ఉద్దేశం ఏమిటంటే, జాతీయ ఉద్యమాన్ని బలపరచడం, ప్రజలని స్వాతంత్ర్యోద్యమం వైపు వెళ్లేలాగా చేయడం, వాళ్ళకి ఉత్తేజాన్ని, స్ఫూర్తిని ఇవ్వడం. అప్పటికింకా మహాత్మా గాంధీ గారు భారతదేశం రాలేదు. బందర్లో కృష్ణా జిల్లా కాబట్టి కృష్ణా పత్రిక అనే పేరుతోటి ఆ పత్రికను ప్రారంభించి ఆ దిశలో కృషి చేయడం ప్రారంభించారు కొండ వెంకటప్పయ్య గారు. 1903లో ముట్నూరి కృష్ణారావు పంతులు అనే ఆయన, అప్పటి వరకు మద్రాసులో చదువుకున్నారు, ఆయన 1903లో బందరు వచ్చి ఈ కృష్ణా పత్రికలో ఉప సంపాదకుడిగా చేరారు. 1905లో గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా నుంచి విడిపోయింది. అప్పుడు ఈ కొండ వెంకటప్పయ్య గారు గుంటూరు జిల్లాకి వెళ్లారు. ఆ వెళ్లేటప్పుడు కృష్ణా పత్రిక ఖాళీ రావడంతో ఈ ముట్నూరు కృష్ణారావు గారిని ఆ కృష్ణా పత్రికకి ఎడిటర్ గా చేశారు. అప్పుడు మొదలైందండి కృష్ణాపత్రిక 1902లో. ఆ తర్వాత 1914-15 ప్రాంతాల్లో ఆంధ్రపత్రిక ప్రారంభమైంది అనుకోండి. ఆ విధంగా చూసుకుంటే అప్పట్లో వచ్చినటువంటి జాతీయోద్యమాన్ని ప్రోత్సాహపరిచిన ప్రతిష్టాత్మకమైన పత్రిక కృష్ణాపత్రిక. కృష్ణాపత్రిక అంటే ముందు కూడా కొన్ని పత్రికలు ఉన్నాయనుకోండి, జాతీయోద్యమం మీద ఎక్కువగా కేంద్రీకరించింది మాత్రం ఈ కృష్ణాపత్రిక. ముట్నూరు కృష్ణారావు గారు ఆ కృష్ణాపత్రికని 1905 నుంచి నిర్విఘ్నంగా, నిరాటంకంగా, దేశభక్తే ప్రధాన ఉద్దేశంగా నడుపుతూ వచ్చారు. అయితే ఆ కృష్ణారావు గారికి దేశభక్తితో పాటుగా లలిత కళల మీద, సాహిత్యం మీద కూడా చాలా ఆసక్తి ఉంటూ ఉండేది. ఆయన సినిమాలు రావడం మొదలైనటువంటి 1931 టాకీ సినిమాలు, అంతకుముందు మూకీ సినిమాలు ఉన్నాయనుకోండి, ఆ టాకీ సినిమాలు మొదలైనప్పటి నుంచి కూడా
ఆయనకు కూడా సినిమాల మీద ఆసక్తి ఉంది కాబట్టి కృష్ణా పత్రికలో ఏదైనా ఈ సినిమాకి సంబంధించినటువంటి వార్తలు ఇలాంటివి రాస్తే బాగుంటుంది అనుకున్నారు ముట్నూరు కృష్ణారావు గారు. అదే రోజుల్లో మద్రాసులో ప్రజామిత్ర అనేటటువంటి పత్రికని దీనికి 2-3 సంవత్సరాలు అటు ఇటుగా గూడవల్లి రామబ్రహ్మం గారు ప్రారంభించి ఆయన కూడా సినిమాకి గురించినటువంటి విశేషాలు రాస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో పత్రికలే తక్కువ కాబట్టి ఈ సినిమాల గురించి ప్రత్యేకమైన పత్రికలు ఉండేవి కాదు, ఈ మామూలు పత్రికల్లోనే సినిమా వార్తలు రాసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళా మన కమలాకర కామేశ్వరరావు గారి దగ్గరికి వద్దాం. ఈ బిఏ చదివి ఖాళీగా ఉంటూ సినిమాలు చూస్తున్నటువంటి కమలాకర కామేశ్వరరావు గారికి ఈ సినిమాల మీద ఉన్నటువంటి ఆసక్తితోటి, సినిమాలను చూసేటటువంటి విశ్లేషణాత్మక దృష్టితోటి ఆయన సినిమాల గురించి విమర్శలు రాసి వాళ్ల ఊళ్ళోనే అంటే బందర్లోనే ఉన్నటువంటి కృష్ణా పత్రిక పంపించారు. పంపిస్తే అప్పటికే ముట్నూరు కృష్ణారావు గారు కృష్ణా పత్రికలో సినిమా వార్తలు విభిన్నంగా ఉండేవి, కొంచెం నాణ్యత ఉండేవి, ఎలా రాయాలని చూస్తున్నప్పుడు ఈ కురవాడ పంపించినటువంటి సినిమా సమీక్షలు నచ్చి ఆయనకి ఆయన కృష్ణా పత్రికలో ఈ సినిమా సమీక్షలు ప్రచురించడం ప్రారంభించారు. కమలాకర కామేశ్వరరావు గారు అప్పట్లో ఆయన కలం పేరు సినీ ఫ్యాన్. కొన్ని రోజులు అయ్యాక ఎవరి సినీ ఫ్యాన్ అని ఆలోచించి ముట్నూరు కృష్ణారావు గారు పిలిపిస్తే మన ఊళ్ళో ఉన్న కుర్రాడే అని చెప్పారు. అతన్ని పిలిపించి సరే నువ్వు బాగా రాస్తున్నావయ్యా, నువ్వు మా సంపాదక వర్గంలో నీకు ఉద్యోగం ఇస్తాను చేరొచ్చు కదా అని కృష్ణా పత్రికలో సంపాదక వర్గంలో చేర్చుకున్నారు కమలాకర కామేశ్వరరావు గారిని 1933-34 ఆ ప్రాంతాల్లో. అప్పుడే తెలుగు టాకీలు కొంచెం కొంచెం పెరుగుతున్నాయి. 32లో మొట్టమొదటి వస్తే 33లో 8 సినిమాలు వచ్చినట్టున్నాయి. ఆ సమయంలోనే కమలాకర కామేశ్వరరావు గారు కృష్ణా పత్రికలో చేరారు. ఆయన రాసినటువంటి మొట్టమొదటి సమీక్ష కృష్ణా పత్రికలో కృష్ణలీల అనే సినిమా గురించి. ఇలా ఆయన ఆ పత్రికలో చేరి కేవలం తెలుగు సినిమాల గురించే కాకుండా ఇంగ్లీషు సినిమాల గురించి కూడా ఆయన సమీక్షలు రాస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో వచ్చినటువంటి గుడెర్త్ అని ఒక హాలీవుడ్ సినిమా, దాని గురించి ఆయన దాదాపుగా 2-3 వారాల పాటు చక్కటి సమీక్ష రాశారు. ఆ సమీక్షలు రాసేటప్పుడు కూడా ఆయన హాలీవుడ్ పత్రికలు చదివి ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో ఉండాలి అని, మామూలుగా వాళ్ళు ఇలా నటించారు వీళ్ళు ఇలా నటించారు అని కాకుండా ఒక్కొక్క విభాగాన్ని తీసుకుంటూ పూర్తిగా విశ్లేషిస్తూ వ్రాస్తూ ఉండేవాళ్ళు కమలాకర కామేశ్వరరావు గారు ఆ కృష్ణా పత్రికలో, అందులో ఉద్యోగం చేస్తూ కూడా. ఈ విధంగా కమలాకర కామేశ్వరరావు గారు కృష్ణా పత్రిక ఎలా కలిసిందో చెప్పుకున్నాం. ఒక్క నిమిషం బందర్ వదిలేసి మద్రాసు వెళదాం. 1936లో మద్రాసులో 2 సినిమాలు పోటాపోటీగా నిర్మాణం ప్రారంభమైనవి. ఒక సినిమా పేరు ద్రౌపది వస్త్రాపహరణం, 2వ సినిమా పేరు ద్రౌపది మాన సంరక్షణం. కథ ఒకటే కానీ పెట్టే పేరు చూడండి, ద్రౌపది వస్త్రాపహరణం అంటే కొంచెం నెగిటివ్ గా ఉంది, మాన సంరక్షణం అంటే కొంచెం పాజిటివ్ గా ఉంది. ఈ 2 సినిమాలు పోటాపోటీగా మొదలైంది. ఒకే కథతోటి 2 సినిమాలు పోటాపోటీగా నిర్మాణం అవడం అనేది 1933లోనే మొదలైంది. సతీ సావిత్రి అని ఆ సినిమాని 1933లో ఇద్దరు నిర్మించారు పోటాపోటీగా. దాని తర్వాత 1936లో ఇదిగో ఈ 2 సినిమాలు మొదలైంది. ఇంకో విశేషం ఏమిటంటే తెలుగు టాకీలు మొదలైన కొత్తలో ఆ సినిమాలకి నిర్మాతలు ఎక్కువగా బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళు లేదా కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళు. 1-2 సంవత్సరాల్లోనే తెలుగు వాళ్ళు కూడా సినిమాలు నిర్మించడం ప్రారంభించారు. విజయవాడలో సరస్వతి పబ్లిషర్స్ అనో సరస్వతి బుక్ డిపో అనే ఉండేది. దాని యజమానులైనటువంటి పారుపల్లి వెంకటశేషయ్య, కురుకూరి సుబ్బారావు అని వాళ్ళిద్దరూ మద్రాసు వెళ్లి సినిమా తీద్దాం అనుకుని అప్పట్లో మరి టాకీ సినిమా పులి హెచ్ఎం రెడ్డి గారిని కలుసుకున్నారు. కలుసుకుంటే ఆయన ఈ ద్రౌపది వస్త్రాపహరణం కథ తీద్దాము అని, దాంట్లో దుర్యోధనుడిగా ఎవరేస్తారు అని, ఆ రోజుల్లో రంగస్థలం మీద ప్రసిద్ధి చెందినటువంటి బళ్ళారి రాఘవ గారిని కలుసుకుందామని ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా మేము ద్రౌపది వస్త్రాపహరణం అనే సినిమా తీస్తున్నాం, దాంట్లో దుర్యోధనుడిగా మీరు వెయ్యాలి అని అడిగారు. ఆయన చెప్పారు ఇదేమిటి మీరు తీస్తున్నారా, నా దగ్గరికి ఇప్పటికే ఇంకొక ఇద్దరు వచ్చారు, కావలి గుప్తా అని ఆయన వచ్చాడు, ఆయన కూడా ద్రౌపది అనే సినిమా తీస్తున్నారట, దాంట్లో నన్ను దుర్యోధనుడిగా వేయమన్నారు, ఆ సినిమా తీయడానికి నేను ఒప్పుకున్నాను అని చెప్పారు. అప్పుడు వీళ్ళకి తెలిసింది ఇంకొకళ్ళు కూడా ఈ సినిమా తీస్తున్నారు అని. అప్పుడు ఆ కావలి గుప్తా గారికి కూడా తెలిసింది హెచ్ఎం రెడ్డి గారు కూడా తీస్తున్నారు. ఇంక ఇద్దరు పోటాపోటీగా నిర్మాణాన్ని ప్రారంభించి వేగవంతం చేసి ఈ 2 సినిమాలని 1936లో విడుదల చేశారు. అందులో ద్రౌపది వస్త్రాపహరణం అనే సినిమానేమో 1936 ఫిబ్రవరి 29న విడుదలైతే ఒక నెల రోజులకి ఉగాదికి ద్రౌపది మాన సంరక్షణం విడుదలైంది.
ఈ ద్రౌపది వస్త్రాపహరణంలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, అందులో శ్రీకృష్ణుడిగా నటించింది మన మాయాబజార్ లో శకునిగా నటించినటువంటి సిఎస్ఆర్ గారు. ఈ ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది మాన సంరక్షణం, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ పేర్లు ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా ద్రౌపది వస్త్రాపహరణం సినిమాని ఎక్కువగా ఆదరించారు. ద్రౌపది మాన సంరక్షణ సినిమా సరిగ్గా ఆడలేదు. ద్రౌపది వస్త్రాపహరణం సినిమా ఎంతగా ఆడింది, అందరినీ ఆకట్టుకుంది అంటే, అప్పట్లో ఆంధ్రపత్రిక యజమాని కాశీనాథ నాగేశ్వరరావు పంతులు గారు కూడా ఈ ద్రౌపది వస్త్రాపహరణం సినిమా చూసి చాలా బాగుంది అని రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా చూపించారట. అలాగే ఢిల్లీలో కూడా ప్రదర్శించారు. అంతగా ద్రౌపది వస్త్రాపహరణం ప్రజాదరణ పొందింది. ద్రౌపది మాన సంరక్షణం సరిగ్గా ఆడలేదు, ప్రజాదరణ పొందలేదు. ఇది మద్రాసులో జరిగింది. మళ్ళీ మనం బందర్ వద్దాం. మరి సినిమా సమీక్షలు రాస్తున్నారు కదా కమలాకర కామేశ్వరరావు గారు, సినిమా సమీక్షలు రాసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది మాన సంరక్షణం రెండు సినిమాలు కూడా చూశారు. ఎక్కడ చూశారు? బందర్లో విడుదల కాలేదు. ఆయన బెజవాడ వెళ్ళి ఆ రెండు సినిమాలు చూసొచ్చి కూలంకషంగా విశ్లేషించి, ఈ సినిమా ద్రౌపది వస్త్రాపహరణం ప్రజాదరణ పొందితే పొంది ఉండవచ్చు, కానీ సినీ నిర్మాణం దృష్ట్యా, సినిమాలోని కళాత్మక విలువల దృష్ట్యా చూసుకుంటే ఆ ఫెయిల్ అయినటువంటి సినిమా ద్రౌపది మాన సంరక్షణమే బాగుంది అని ఆయనకు అనిపించి, దాన్ని ఆయన నిరూపిస్తూ రెండు సినిమాలని పోలుస్తూ, ఈ సినిమా ఫెయిల్ అయినప్పటికీ కూడా ద్రౌపది మాన సంరక్షణమే మంచి సినిమా అని ఆయన కృష్ణాపత్రికలో రెండు మూడు వ్యాసాలు రాశారు. అది రెండో డాట్ అండి. ఆ విధంగా డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటే కమలాకర కామేశ్వరరావు గారు, కృష్ణాపత్రిక, ఈ రెండు సినిమాల గురించిన సమీక్ష కలిసినాయి. ఇది ఆ సమీక్ష కమలాకర కామేశ్వరరావు గారి జీవితంలో పెద్ద మలుపుకి దారితీసింది. ఒక సమీక్ష రాసినటువంటి సమీక్షకుణ్ణి సినిమా దర్శకుడు పిలవడం అనేది మనం ఆ రోజుల్లో, మళ్ళీ మనం దాదాపుగా 80 సంవత్సరాల క్రిందట, ఊహించండి ఆయన ఎంతగా ప్రభావితం అయి ఉంటాడు. ఏమైందంటే, ఈ కమలాకర కామేశ్వరరావు గారు రాసినటువంటి సమీక్షని చూసి మద్రాసులో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎవరి కుర్రాడు బందర్లో కూర్చుని ఈ మంచిగా ఆడినటువంటి సినిమా బాగాలేదని, ఫెయిల్ అయినటువంటి సినిమా బ్రహ్మాండంగా ఉందని ఇంత ధైర్యంగా రాశాడు అని ఆయన సమీక్షను చదివాక ఉడవల్లి రామబ్రహ్మం గారు, బిఎన్ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆయన ధైర్యానికి ఆశ్చర్యపోవడం కాదు, ఆయన చూపించినటువంటి కారణాలకి వాళ్ళు కాదనలేకపోయారు. నిజమే కదా, వీటన్నిటి దృష్ట్యా చూసుకుంటే ద్రౌపది మాన సంరక్షణ బాగుంది, కాకపోతే హిట్ అయిన సినిమా వస్త్రాపహరణం అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఈ సమీక్షను చదివి మరి హెచ్ఎం రెడ్డి గారు ఆయనే రమ్మన్నారో, కమలాకర కామేశ్వరరావు గారు వెళ్లారో, కానీ మొత్తానికి హెచ్ఎం రెడ్డి గారు కమలాకర కామేశ్వరరావు గారు కలుసుకోవడం జరిగింది. ఆయన అడిగారు, ఏమయ్యా కుర్రాడికి నువ్వేనా ఈ సమీక్ష రాసింది అంటే, చెప్పారు నేనే రాశానండి, దాన్ని నమ్మి రాశాను, నిజమే కదా, ఇందులో ఏ నేను చూపించినటువంటి ఏ కారణం కూడా తప్పు కాదు అని చెప్పేసరికి ఆయన ధైర్యానికి హెచ్ఎం రెడ్డి గారు మెచ్చుకున్నారు. ఈ ఇంకా మొన్నే బిఏ పాస్ అయిన కుర్రాడు బందర్లో కూర్చుని మన సినిమాని గురించి విమర్శించి ధైర్యంగా నాకు కూడా నచ్చ చెబుతున్నాడు అని ఆయనకి నచ్చి ఆయన అన్నారు, నువ్వు బాగున్నావు అబ్బాయి, సినిమాల మీద సినిమాల నాణ్యత మీద ఇంత నీకు అవగాహన ఉంది కాబట్టి నువ్వు వచ్చి నా సినిమాల్లో చేరు, నా సినిమా నిర్మాణ దర్శకత్వంలోను వాటిల్లోనూ అవకాశం ఇస్తాను అని కమలాకర కామేశ్వరరావు గారిని పిలిచారు. అది చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయం. విమర్శించిన వాడిని ఆయన కోపగించుకోవాల్సింది పోయి ఆదరించారు. అది నిజంగా విమర్శని ఎలా తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఎవరైనా మనల్ని విమర్శిస్తే దాన్ని మనం మనస్ఫూర్తిగా తీసుకుంటే, ఆ విమర్శలో కనుక నిజం ఉంటే మనం మారొచ్చు, అబద్ధం ఉంటే ఆ విమర్శకుడితో చెప్పచ్చు. అలా సరైనటువంటి దృష్టితో తీసుకోకుండా విమర్శించగానే కోపం వచ్చేస్తే ఆ విమర్శకి విలువ ఉండదు, ఆ విమర్శని తీసుకునే అతనికి కూడా విలువ ఉండదు. అలా కాకుండా హెచ్ఎం రెడ్డి గారు కమలాకర కామేశ్వరరావు గారిని ఆ విమర్శలోని మంచితనాన్ని, నిర్మాణాత్మకతని గమనించి ఆయన నాకు నాతో రా అని పిలిచారు. అయితే ఈ సంఘటన జరిగే సమయంలో హెచ్ఎం రెడ్డి గారు కనకతార అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమా అయిపోయాక మరో సినిమా మొదలు పెడతాను అబ్బాయి, అప్పుడు వచ్చి కలువు అని కమలాకర కామేశ్వరరావు గారికి చెప్పారు. కమలాకర కామేశ్వరరావు గారు మళ్ళా బందర్ వచ్చేసి కృష్ణాపత్రికలో ఆయన ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. తర్వాత ఏం జరిగిందంటే, కనకతార సినిమా 1937 విడుదలైంది. అది విడుదలైనటువంటి సందర్భంలో హెచ్ఎం రెడ్డి గారు బెజవాడ వచ్చారు.
కమలాకర కామేశ్వరరావు గారు ఇలా ఆయన వస్తున్నారని తెలిసి వెళ్లి కలిశారు. ఏమండి మిమ్మల్ని కలవమన్నారు కదా కనకతార సినిమా అవ్వగానే అందుకని ఒకసారి మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాను అని చెప్పారు. హెచ్ఎం రెడ్డి గారు గుర్తు పెట్టుకున్నారు, మంచిదబ్బాయి, నేను ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా నీకు నా తర్వాత సినిమాలో సినిమా విభాగంలో కలిసి పనిచేసేటటువంటి అవకాశం ఇస్తాను. నేను గృహలక్ష్మి అనేటటువంటి ఒక సినిమా మొదలు పెట్టబోతున్నాను, మద్రాసు వెళ్ళగానే మొదలు పెడతాను, మొదలవగానే నీ కబుర్ చేస్తాను, అప్పుడు మద్రాసు వచ్చేసేయి అని కమలాకర కామేశ్వరరావు గారికి చెప్పారు. అని హెచ్ఎం రెడ్డి గారు మద్రాసు వెళ్ళాక రోహిణి పిక్చర్స్ అనేటటువంటి ఒక చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి దాని బ్యానర్ తరఫున గృహలక్ష్మి అనేటటువంటి సినిమాని మొదలు పెట్టారు. అప్పుడు కమలాకర కామేశ్వరరావు గారు కబురు చేస్తే కమలాకర కామేశ్వరరావు గారు వెళ్లారు. కామేశ్వరరావు గారికి ఆ సినిమాలో ఇచ్చినటువంటి ఉద్యోగం ఏమిటి, అప్రెంటిస్, దర్శకత్వ శాఖలో అప్రెంటిస్ గా ఆయనకి ఉద్యోగం ఇచ్చారు. పేరుకు ఉద్యోగమే కానీ జీతం లేదు, అప్రెంటిస్ కాబట్టి ఉండడానికి లాడ్జి ఇచ్చేవాళ్ళు, తినడానికి భోజనం ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నంతసేపు నీవు అన్ని విభాగాల్ని పరిశీలిస్తూ ఉండబ్బాయి, నీకు ప్రత్యేకమైన పని అంటూ ఏమీ లేదు అని చెప్పారు. కామేశ్వరరావు గారికి ఎలాగూ బందర్లో ఆ పత్రికలోనే ఉద్యోగం చేయడం, సినిమాల మీద ఆసక్తి ఉంది కాబట్టి మరి ఇంట్లో వాళ్ళు కూడా ఏమి అని ఉండరేమో, దాంతో ఆయన మద్రాసు వచ్చేసి ఈ రోహిణి సంస్థలో అప్రెంటిస్ గా చేరారు. అక్కడ చిత్ర నిర్మాణ సంస్థలకు ఆ రోజుల్లో ఏమిటంటే వాళ్లకు మెస్సులు ఉండేవి, అలాగే లాడ్జీలు ఉండేవి, అందరూ కూడా రూముల్లో ఉండడానికి ఆ చిత్ర నిర్మాణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రూములు వాళ్లే ఇస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మద్రాసులో ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు కదా, అందరూ కూడా వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్లే. ఆ విధంగా కమలాకర కామేశ్వరరావు గారికి ఇచ్చినటువంటి రూములో ఇంకో రూమ్మేట్ ఉన్నాడు. ఆ కుర్రాడు కమలాకర కామేశ్వరరావు గారు కలిసి ఈ సినిమా షూటింగ్ అయిపోగానే రాత్రిపూట ఫస్ట్ షోకి సెకండ్ షోకి వెళ్లడం, ఆ సినిమాల గురించి మాట్లాడుకోవడం, ఇద్దరికి కూడా సినిమాల మీద చాలా ఆసక్తి ఉంది. ఆ కుర్రాడు కమలాకర కామేశ్వరరావు గారు కలిసి అనుకున్నారు ఏమిటంటే, తర్వాత మనం భవిష్యత్తులో ఎలాగైనా దర్శకులం అవుతాము, దర్శకులం అయితే గనక నేను ముందుగా దర్శకుడిని అయితే నిన్ను అసిస్టెంట్ గా తీసుకుంటాను, నువ్వు ముందుగా దర్శకుడు అయితే నన్ను అసిస్టెంట్ గా తీసుకో అని ఆ కుర్రాడు కమలాకర కామేశ్వరరావు గారు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ కుర్రవాడు కూడా దర్శకత్వ శాఖలో పనిచేయడం లేదు, కేవలం ఆ సినిమా క్యాషియర్ మాత్రమే. ఆ కుర్రాడే కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారు, కమలాకర కామేశ్వరరావు గారు ఆ విధంగా గృహలక్ష్మి సినిమా సందర్భంలో ఈయన అప్రెంటిస్ గాను, కేవీ రెడ్డి గారేమో క్యాషియర్ గాను కలుసుకున్నారు. ఆ సినిమా నిర్మాణం జరిగినంతసేపు కూడా కేవీ రెడ్డి గారు, కమలాకర కామేశ్వరరావు గారు వీళ్ళిద్దరికీ ఏమిటంటే ఆ సినిమా నిర్మాణంలో ఉన్నటువంటి విభాగాలన్నింటినీ పరిశీలించడానికి అవకాశం దొరికింది. అలాగే ఆ గృహలక్ష్మి సినిమాకు ఉన్నటువంటి చాలా ప్రత్యేకతలు ఏమిటంటే, హెచ్ఎం రెడ్డి గారు ఆ సినిమా తీసేటప్పుడు బిఎన్ రెడ్డి గారిని కూడా, బిఎన్ రెడ్డి గారు అంటే మన మల్లీశ్వరి ఆ సినిమాలు తీసిన ఆయన, ఆయన వచ్చి భాగస్వామిగా చేరమని అడిగారు. ఆ విధంగా బిఎన్ రెడ్డి గారు భాగస్వామిగా చేరారు. బిఎన్ రెడ్డి గారి మిత్రుడు మూలా నారాయణ స్వామి అని ఆయన భాగస్వామిగా చేరడంతో ఆయన మూలాన కేవీ రెడ్డి గారు భాగస్వామిగా కేవీ రెడ్డి గారు దీనిలో క్యాషియర్ గా వచ్చారు. ఇటు బందర్ నుంచి కమలాకర కామేశ్వరరావు గారు ఆ సినిమా మీద విమర్శ రాసి ఉండడంతో హెచ్ఎం రెడ్డి గారు పిలిచి ఈయన పిలిచారు. ఈ విధంగా అందరూ ఒకచోట చేరారు. అంతేకాకుండా ఈ గృహలక్ష్మి సినిమాలో రామ్నాథ్ శేఖర్ అని వాళ్ళిద్దరూ ఇంతకుముందు చెప్పుకున్నాం పివి దాసు గారి ద్వారా వాళ్ళు మద్రాసు వచ్చారని, వాళ్ళు కూడా ఈ సినిమా కలిసి పనిచేయడం ప్రారంభించారు. వాళ్ల ప్రత్యేకతలు ఏమిటంటే, ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి తీయడం గురించి వాళ్ళకి చాలా అవగాహన ఉంది. వాళ్ళు హెచ్ఎం రెడ్డి గారి బావమరిది హెచ్వి బాబు అని ఆయన దర్శకుడు, హెచ్ఎం రెడ్డి గారి పేరు పర్యవేక్షకుడు అని ఉంది. వీళ్ళందరూ ఈ సినిమా తీసేటప్పుడు సినిమా యూనిట్ లో వాళ్ళందరినీ కూర్చోపెట్టుకుని అన్ని వివరాలు చెప్పేవాళ్ళు, ఎలా తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు అని. ఆ విధంగా గృహలక్ష్మి సినిమా సందర్భంలోనే అప్రెంటిస్ గా ఉన్నప్పటికీ కమలాకర కామేశ్వరరావు గారికి ఈ సినిమా స్క్రిప్ట్ ఎలా తయారవుతుంది, ఎలా తీస్తారు ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా తెలుసుకునేటటువంటి అవకాశం వచ్చింది. గృహలక్ష్మి సినిమా అయిపోయింది. అయిపోయాక మళ్ళీ తర్వాత హెచ్ఎం రెడ్డి గారు ఎప్పుడు సినిమా తీస్తారో తెలియదు, ఏం చేయాలో తెలియదు కమలాకర కామేశ్వరరావు గారికి. అయితే ఆయన వెంటనే గనక చిత్రసీ నిర్మాణ సంస్థ నుంచి విరమించుకోవడం ఇష్టం లేక ఆయన ఏం చేశారంటే, ఆ గృహలక్ష్మి అనే సినిమాకి రిప్రజెంటేటివ్ గా ఆంధ్రాకి వచ్చారు. రిప్రజెంటేటివ్ ఏమిటి అంటే ఏమిటి, ఆ రోజుల్లో ఈ సినిమా పంపిణీదారులు వివిధ సినిమా హాళ్లకు పంపించినప్పుడు అక్కడికి ఒక మనిషిని పంపించేవాళ్ళు, కలెక్షన్ సరిగా వస్తున్నాయా లేవో చూసుకుని ఎప్పటికప్పుడు పంపిణీ సంస్థకి తెలియజేయాలని. ఆ రిప్రజెంటేటివ్ గా వెళ్లారు కమలాకర కామేశ్వరరావు గారు. ఆయన రిప్రజెంటేటివ్ గా అయిపోయి మళ్ళా డబ్బాలన్నీ మద్రాసు తీసుకెళ్లే సమయానికి ఈ గృహలక్ష్మి సినిమా విజయవంతం అయినప్పటికీ బిఎన్ రెడ్డి గారు వాళ్ళు విడిపోయి వాళ్ళు వాహిని సంస్థను స్థాపిస్తున్నాము అని తెలిసింది.
మరి కమలాకర కామేశ్వరరావు గారు రూమ్మేట్ కేవీ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఇలా వాహిని సంస్థకు వెళుతున్నాను, నా మిత్రుడు మూలనారాయణ స్వామి కూడా అక్కడికి వెళ్తున్నాడు, నువ్వు కూడా రారాదా అని కమలాకర కామేశ్వరరావు గారిని పిలిచారు. ఆ విధంగా కమలాకర కామేశ్వరరావు గారు ఈ గృహలక్ష్మి అయిపోయిన తర్వాత కూడా వాహిని సంస్థలో చేరారు. అక్కడ ఆయన సహాయ దర్శకుడిగా, సహకార దర్శకుడిగా ఆ వాహిని సంస్థతో పాటుగా ఎదుగుతూ వెళ్లారు. కేవీ రెడ్డి గారు వాహిని సంస్థలో కేవలం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా ఉంటూ ఉండేవాళ్ళు. ఈ విధంగా ఆ వాహిని వాళ్ల సినిమాలతోటి ప్రయాణం చేస్తూ కమలాకర కామేశ్వరరావు గారు దేవత అనే సినిమా నుంచి ఆయనకు అసోసియేట్ డైరెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి భక్త పోతన సినిమాతోటి కేవీ రెడ్డి గారు దర్శకుడు అయ్యారు. మరి రూమ్మేట్లు ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు కదా, ఒకళ్ళు దర్శకుడు అయితే రెండో వాళ్ళు ఆయనకు సహాయ దర్శకుడిగా తీసుకుంటానని. ఆ విధంగా కేవీ రెడ్డి గారు కమలాకర కామేశ్వరరావు గారిని తనకి సహాయ దర్శకుడిగా తీసుకున్నారు. ఆ తర్వాత కేవీ రెడ్డి గారు తీసిన సినిమాలన్నింటికీ కూడా కమలాకర కామేశ్వరరావు గారు కొనసాగడమే కాకుండా ఈ వాహిని సంస్థ తీసినటువంటి సినిమాలన్నింటిలో కూడా కమలాకర కామేశ్వరరావు గారు వాళ్లలో ఒక యూనిట్ లో ఒకటిగా ఎదుగుతూ వచ్చారు. 1943లో వాహిని వాళ్లు సొంతంగా స్టూడియో నిర్మాణం చేద్దామని పునాది రాయి వేసి అక్కడ మట్టి వేసిన వాళ్లలో ఒకళ్ళు కమలాకర కామేశ్వరరావు గారు కూడా. కమలాకర కామేశ్వరరావు గారిని కూడా వాళ్ళందరూ ఎంతగానో అభిమానించేవాళ్ళు, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, క్రమశిక్షణ, అలాగే ఈ కథల మీద వాటి మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి పట్టు, వీటన్నిటినీ చూసి కమలాకర కామేశ్వరరావు గారిని కూడా చాలా గౌరవంగా చూసుకుంటూ ఉండేవాళ్ళు వాహిని సంస్థలో వాళ్ళు. అలా ఆయన వాహిని సంస్థలో కొనసాగుతూ ఉండగా ఒకసారి బందరు వచ్చారు. 1947-48 ప్రాంతాల్లో ఏదో ఆయన కుటుంబ సభ్యులను చూడడానికైనా బందరు వచ్చినప్పుడు అక్కడ ఇంకో కుర్రాడు కనపడ్డాడు. ఆ కుర్రాడు ఏమిటంటే 2 సార్లు సినిమాల్లో మాటలు రాసి ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చేశారు. ఆయన మాటల మీద కలిశారు, ఏమయ్యా ఏం చేస్తున్నావంటే నేను నాటకాలు రాసుకుంటున్నాను బందర్లో అని ఆ 2వ కుర్రాడు చెప్పాడు. కుర్రాడంటే కొంచెం పెద్ద ఆయన అనుకోండి. కమలాకర కామేశ్వరరావు గారు అడిగారు, ఏమిటి మరి నువ్వు మద్రాసు వచ్చావు కదా సినిమాల్లోకి రాసావు కదా అంటే, ఆ 2 సినిమాలు రాశాను, ఆ సినిమాలు ఏమో సరిగా ఆడలేదు, నాకెందుకు వచ్చింది సినిమాలు, నేను బందర్లో నాటకాలు రాసుకుంటానులే అన్నారు. అలా వదిలిపెట్టకూడదు, నిజంగా నీకు చాలా అనుభవం ఉంది, నువ్వు చాలా ప్రతిభ ఉన్నటువంటి కుర్రాడివి, అలా వదిలిపెట్టద్దు రా, నా ఫ్రెండ్ ఒక అతను సినిమా తీస్తున్నాడు, నేను పరిచయం చేస్తాను అని ఆ కుర్రాడిని మళ్ళీ మద్రాసు తీసుకెళ్లారు కమలాకర కామేశ్వరరావు గారు. ఆ కుర్రాడే పింగళి నాగేంద్రరావు గారు. ఆయన తీసుకెళ్లినటువంటి సినిమా గుణసుందరి కథ. ఆ గుణసుందరి కథకి కేవీ రెడ్డి గారు దర్శకుడు కదా, దాన్ని కూడా కమలాకర కామేశ్వరరావు గారు సహాయకుడిగా పనిచేశారు. ఆ విధంగా పింగళి నాగేంద్రరావు గారు మళ్ళా సినిమాలు వద్దు అనుకుని బందర్లో స్థిరపడిన రోజుల్లో ఆయన మళ్ళా వెనక్కి తీసుకెళ్లి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక అద్భుతమైనటువంటి రచయితని మళ్ళా స్థిరపడేలాగా చేసింది కమలాకర కామేశ్వరరావు గారు. కమలాకర కామేశ్వరరావు గారు ఈ పింగళి నాగేంద్రరావు గారు రచయితగాను, ఆయన సహాయ దర్శకుడిగాను గుణసుందరి కథ అద్భుతంగా ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ విజయ సంస్థను స్థాపించినప్పుడు కమలాకర కామేశ్వరరావు గారు అలాగే పింగళి నాగేంద్రరావు గారు కేవీ రెడ్డి గారు దర్శకుడిగా పాతాళ భైరవ సినిమా తీశారు. ఆ పాతాళ భైరవ సినిమాకి పింగళి నాగేంద్రరావు గారు రాసేటప్పుడు దాంట్లో సహ రచయితగాను అలాగే కేవీ రెడ్డి గారికి సహాయ దర్శకుడుగాను కమలాకర కామేశ్వరరావు గారు ఆ పాతాళ భైరవ చిత్రానికి పనిచేశారు. కమలాకర కామేశ్వరరావు గారంటే కేవీ రెడ్డి గారికి ఎంత గౌరవము, ఎంత అభిమానం ఉండేదంటే ఆయన దర్శకుడు అని వేసినప్పుడు పక్కనే సహాయ దర్శకుడు అని కమలాకర కామేశ్వరరావు గారి పేరు కూడా వియ్యమని బలవంతం చేసేవాళ్ళట నిర్మాతలకి, అంతగా గౌరవించేవాళ్ళు కమలాకర కామేశ్వరరావు గారిని. కమలాకర కామేశ్వరరావు గారు ఆ మొట్టమొదటి రోజు నుంచి ఉన్నటువంటి గౌరవాన్ని చిట్ట చివరి వరకు కాపాడుకున్నారండి ఆయన. ఇంకోటి ఏమిటంటే ఆయన పెద్దరికి ఉండేది ఆయనలోను, చిన్నప్పుడు ఎవరు నిక్కర్లు వేసుకోవడమే కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు ప్యాంట్లు తొడుక్కోలేదు, సరాసరి నిక్కర్ల నుంచి ఆయన పంచి కట్టుకోవడం, దోవతి వేసుకోవడం, దోవతి లాల్చి కట్టుకునేవాళ్ళు. సినిమాల్లో కూడా చిట్ట చివరి వరకు కూడా ఆయన సాంఘికం తీసినా, పౌరాణికం తీసినా, ఫైట్స్ తీసినా, డాన్సులు తీసినా ఎప్పుడు ఆయన పంచతోటే ఉండేవాళ్ళు. మొట్టమొదట్లో ఖద్దరు పంచ, తర్వాత తెల్ల పంచ అనుకోండి. ఆ విధంగా పాతాళ భైరవ సినిమాకి పనిచేశాక విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు మళ్ళీ కేవీ రెడ్డి గారిని తర్వాత సినిమా తీయమని అడిగితే కేవీ రెడ్డి గారు, లేదండి నాకు వాహిని స్టూడియోతోటి ఒప్పందం ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను అన్నారు. అప్పుడు విజయ ప్రొడక్షన్స్ సంబంధించినటువంటి నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, సరే కేవీ రెడ్డి గారు చేయకపోతే మనం చేసుకోలేమా, పాతాళ భైరవుని మించినటువంటి జానపద చిత్రం ఒకటి తీద్దాం, మన కమలాకర కామేశ్వరరావు ఉన్నాడు కదా, ఈయన కూడా ఆయనకి ధీటుగా ఆలోచించగలిగిన వ్యక్తి, ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తి అని కమలాకర కామేశ్వరరావు గారిని విజయ ప్రొడక్షన్స్ లోకి తీసుకుని ఆయనతోటి ఒక జానపద చిత్రానికి పునాది వేశారు. ఇది పాతాళ భైరవ అవగానే, అదే చంద్రహారం.
అయితే ఏమనుకున్నారు, పాతాళ భైరులో బాగా డబ్బులు వచ్చినాయి కదా, రెండు సినిమాలు తీద్దాం, ఒకటేమో జానపదం, రెండోదేమో సాంఘిక చిత్రం అని పెళ్లి చేసి చూడు అని ఇంకో సినిమా మొదలుపెట్టారు. ఆ పెళ్లి చేసి చూడు సినిమాకేమో ఎల్వి ప్రసాద్ గారు దర్శకుడు, చంద్రహారం సినిమాకేమో కమలాకర కామేశ్వరరావు గారు దర్శకుడు. అలా రెండు సినిమాలని కూడా ఒకేసారి మొదలుపెట్టి దానికి రెండు షూటింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. స్కెడ్యూల్స్ కూడా జాగ్రత్తగా వేడుకున్నారు ఒక సినిమాకి అడ్డం రాకుండా ఉండడానికి. పెళ్లి చేసి చూడు బాగా అయిపోతుంది. చంద్రహారం సినిమా కమలాకర కామేశ్వరరావు గారు అప్పటికి సినిమాల్లో వచ్చి 16 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన చాలా పక్కాగా స్క్రిప్ట్ అది తయారు చేసుకున్నప్పటికీ ఆ సినిమా ఎందుకో కొంచెం ఆలస్యం అవుతూ వచ్చింది షూటింగ్ లో. కథ కూడా బాగానే రాసుకున్నారు. చిట్ట చివరికి కొన్ని నెలల యాక చూసుకుంటే పెళ్లి చేసి చూడు సినిమా అయిపోవస్తోంది, చంద్రహారం సినిమా ఇంకా సగం కూడా అవ్వలేదు, బోల్డెన్ రీళ్లు అయిపోయినాయి. దాంతో నాగిరెడ్డి చక్రపాణి గారు ఆలోచించి కమలాకర కామేశ్వరరావు గారితో ఈ చంద్రహారం సినిమాని కొన్ని రోజులు ఆపుదాం, ఈ పెళ్లి చేసి చూడు సినిమా పూర్తి చేసేసి దాన్ని విడుదల చేద్దాం, తర్వాత మళ్ళీ చంద్రహారం ఈ సినిమా కథ ఏమిటో అసలు మళ్ళీ చూద్దాం ఎందుకు ఎంతసేపు పట్టిందో అని చంద్రహారం సినిమాని మధ్యలో ఆపేశారు 1952 ప్రాంతాల్లో. ఈలోగా పెళ్లి చేసి చూడు సినిమా విడుదలయ్యింది, అది అద్భుతంగా ఆడింది, బాగా డబ్బులు వచ్చినాయి. దాంతో మళ్ళీ చంద్రహారం సినిమాని ప్రారంభించి అసలు స్క్రిప్ట్ లో ఏముందో చూద్దాం, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అని చెప్పి ఎల్వి ప్రసాద్ గారిని సూపర్వైజర్ గా తీసుకొచ్చారు. కమలాకర కామేశ్వరరావు గారు దర్శకుడిగా కొనసాగుతున్నారు. లాభం లేదు, ఈ సినిమాని మనం చాలా భారీ బడ్జెట్ తో తీయాలి, ఎందుకంటే పెళ్లి చేసి చూడు కూడా బాగానే ఆడింది, దానిలో కూడా డబ్బులు వచ్చినాయి. వీళ్ళకి ఏం గుర్తొచ్చిందంటే 6-7 సంవత్సరాల క్రిందట 1947-48 ప్రాంతాల్లో చంద్రలేఖ అని ఒక భారీ బడ్జెట్ సినిమా జమినీ వాళ్ళు తీశారు. అది దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆ రోజుల్లో. ఆ జమినీ వాసన్ గారిని ఆదర్శంగా తీసుకుని విజయ ప్రొడక్షన్స్ పెట్టారు కాబట్టి నాగిరెడ్డి చక్రపాణి గారు ఈ చంద్రహారం సినిమాని కూడా చంద్రలేఖ లెవెల్లో మనం విపరీతమైన బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో తీద్దాం, ఎందుకు హిట్ అవుదో చూద్దాం అనుకుని కమలాకర కామేశ్వరరావు గారికి కావాల్సినన్ని ఇవ్వడమే కాకుండా ఆయనకు కూడా చెప్పి దీన్ని భారీ బడ్జెట్ తో తీద్దామని కథలో మార్పులు చేర్పులు చేసుకుని 52 సెట్లు వేశారు చంద్రహారం సినిమాకి. 52 సెట్లు వేయడమే కాకుండా సినీ అప్పట్లో సినీ రంగంలో ఉన్నటువంటి హేమా హేమీలు అన్నదగినటువంటి సాంకేతిక నిపుణుల్ని ఎన్టీ రామారావు గారు హీరో ఇలా అందరినీ పెట్టారు. సావిత్రి గారు ఈ సినిమాలో ఒక చిన్న విలన్ వేషం వేశారు చంద్రహారంలో. ఆవిడ పాతాళ భైరవలో ఒక చిన్న నాట్యగత్తిగా వేశారు, ఆ తర్వాత పెళ్లి చేసి చూడులో ఒక మంచి పాత్ర ఇచ్చారు. చక్రపాణి గారికి సావిత్రి గారి యొక్క నటన బాగా నచ్చి చంద్రహారంలో కూడా ఒక మంచి పాత్ర ఇద్దాం అనుకున్నారు. కానీ కథేమో అలా ఉండింది. మొత్తానికి భారీ బడ్జెట్ తోటి ఆ రోజుల్లో 52 సెట్లు, విపరీతమైనటువంటి టెక్నీషియన్స్, ఫైట్స్, టెక్నిక్స్ ఇవన్నీ పెట్టి దాదాపుగా 25 లక్షలు దాని మీద ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి 1954లో విడుదల చేయడానికి ముందు సినీ ప్రముఖులందరికీ చూపించారు. అందరూ కూడా అద్భుతంగా తీశారు, మీరు చంద్రలేఖ సినిమా తర్వాత ఇదే, మీకు పాతాళ భైరవి కంటే కూడా 4-5 రెట్లు లాభాలు వస్తాయి అని అందరూ కూడా చెప్పారు. అందరికి విపరీతమైనట్టు ధైర్యంగా ఉంది. కమలాకర కామేశ్వరరావు గారికి కూడా మొట్టమొదటి సినిమా ఇలాగా నిర్మాతలు భారీ బడ్జెట్ తో తీశారని ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సినిమా విడుదలైంది మొదటి రోజు నుంచే ప్రేక్షకులు దాన్ని తిరగొట్టారు. ఎందుకంటే హీరో ఫస్ట్ హాఫ్ లో చాలాసేపు నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోవడం అంటే ఓ దేవకన్య శాపం మూలన పడుకుంటాడు. ప్రేక్షకులందరూ అడిగారట, ఈ నాగిరెడ్డి చక్రపాణి గారు చూడడానికి వెళితే ఏమండి ఎన్టీ రామారావు గారు రెండో హాఫ్ లోనైనా లేస్తాడా, అలా నిద్రపోతూ ఉంటాడా అని. అలాగే ఈ చంద్రహారం విడుదలయ్యేటప్పటికీ అక్కడ దేవదాసు సినిమా విడుదలయ్యి సావిత్రి గారికి మంచి పేరు వచ్చింది. అలాంటి సావిత్రిని దీంట్లో విలన్ గా చూడడము, ఎస్వి రంగారావు గారు పాతాళ భైరవులో బేతాళ మాంత్రికుడిగా వేసిన ఆయన ఈ సినిమాలో కూడా ఒక సాధు బాబా పాత్ర పోషించడం, పాతాళ భైరవులో సాహసాలు చేసిన ఎన్టీ రామారావు గారు నిద్రపోవడం, ఇన్ని పరిస్థితుల మూలాన ఈ చంద్రహారం సినిమా సూపర్ ఫ్లాప్ అయింది. ఆ విధంగా కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా పూర్తిగా పరాజయం పాలవడమే కాకుండా నాగిరెడ్డి చక్రపాణి గారికి 25 లక్షలు నష్టం తీసుకొచ్చింది. కమలాకర కామేశ్వరరావు గారి మొదటి సినిమా అంటే ఇక్కడ ఆపేస్తే గనక మొట్టమొదటి పరాజయం పాలైన చిత్ర దర్శకుడిగా ఆయన్ని వదిలేయడం ఇష్టం లేదు. అందుకని ఆయన విజయవంతమైన చిత్రం ఎలా వచ్చిందో చూద్దాం. ఈ విధంగా చంద్రహారం ఫెయిల్ అయ్యేసరికి కమలాకర కామేశ్వరరావు గారి మీద ఎన్టీ రామారావు గారికి మాత్రం చాలా గౌరవం ఉంది, ఆయన ప్రతిభ మీద నమ్మకం ఉంది. విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా కమలాకర కామేశ్వరరావు గారిని అంతటితో వదిలియకుండా
ఈ సినిమా ఫెయిల్ అయింది కాబట్టి ఈయన ఎందుకులే ఈ కుర్రాడు అనుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే, గుణసుందరి కథ అనే సినిమా, ఇది కేవీ రెడ్డి గారు తీసింది, కమలాకర కామేశ్వరరావు గారు అసోసియేట్ డైరెక్టర్ గా చేసింది, పదేళ్ల క్రితం వచ్చిన, అప్పటికి 7 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సినిమా. ఆ సినిమాని తమిళంలో తీద్దాము అని కమలాకర కామేశ్వరరావు గారిని దర్శకుడిగా పెట్టి ఇది ప్రయత్నిద్దాం, ఇది ఎందుకు హిట్ కదా చూద్దాం, తమిళంలో తెలుగులో బాగా హిట్ అయింది కదా అని ఆ గుణసుందరి కథ సినిమాని తమిళంలో తీశారు. అది కమలాకర కామేశ్వరరావు గారికి 2వ సినిమా. ఆ సినిమాని తమిళ ప్రేక్షకులు ఆదరించలేదు. మరి తెలుగు వాళ్ళకి ఏమి నచ్చిందో, తమిళ వాళ్ళకి ఎందుకు నచ్చలేదో తెలియదు, కానీ అది కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ 3వ సినిమా సాంఘికానికి వచ్చారు. పెంకి పెళ్ళామని ఎన్టీ రామారావు గారి హీరో, ఆయన హీరోగా ఇంకో సినిమా తీశారు కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వంగా, అది 3వ సినిమా ఆయనకి. అది కూడా ఘోరంగా పరాజయం పాలైంది. ఈ విధంగా కమలాకర కామేశ్వరరావు గారు 16 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి 3 సినిమాలు కూడా మట్టి కొట్టుకుపోయింది. దాంతో ఎలాంటి దర్శకుడైనా అంత అనుభవం ఉన్నప్పుడు చాలా మానసికంగా దిగజారిపోతారు. కానీ ఎన్టీ రామారావు గారు కమలాకర కామేశ్వరరావు గారి మీద ఉన్న గౌరవంతో, ఆయన ప్రతిభ మీద ఉన్న నమ్మకంతో 1957లో మాయాబజార్ విడుదలయ్యాక ఆయన తీసినటువంటి పాండురంగ మహత్యం సినిమాకి దర్శకుడిగా మళ్లీ కమలాకర కామేశ్వరరావు గారిని పెట్టుకున్నారు. ఇది 3 సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ ఆ సినిమా అత్యద్భుతంగా ఆడింది. ఆ సినిమా అద్భుతంగా ఆడడంతో కమలాకర కామేశ్వరరావు గారు అక్కడ నుంచి విజయ పథంలో ప్రయాణం చేశారు. ఎన్టీ రామారావు గారితో ఆయన ప్రయాణం కొనసాగింది. అలాగే పౌరాణిక చిత్ర బ్రహ్మగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారితో ఎక్కువ పౌరాణిక చిత్రాలు తీసినటువంటి దర్శకుడిగా కూడా కమలాకర కామేశ్వరరావు గారికి పేరుంది. ఇంకా ఆ తర్వాత నుంచి ఆయన దాదాపుగా 25 సంవత్సరాల పాటు ఈ పౌరాణిక చిత్రాలన్నీ కూడా రూపొందించారు. మధ్యలో గుండమ్మ కథ అద్భుతమైనటువంటి హాస్య చిత్రం, అలాగే కలిసిన మనసులు అనుకుంటా అదొక సినిమా, మాయని మమత ఇలాంటి సాంఘికాలు కూడా తీశారండి. ఇంకా కమలాకర కామేశ్వరరావు గారు పాండవ వనవాసం చిత్రంలో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఆ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభించారు మన కె రాఘవేంద్రరావు గారు. తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారితో ఎక్కువ సినిమాలు తీశారు. అలాగే పాండవ వనవాసం సినిమాలో చిన్న డాన్సర్ పాత్ర పోషించారు హేమమాలిని గారు. ఆ వాళ్ళిద్దరిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది కమలాకర కామేశ్వరరావు గారే అని చెప్పుకోవాలి. కమలాకర కామేశ్వరరావు గారు మొట్టమొదటి విజయవంతమైన చిత్రం వరకు ఆయన జీవిత చరిత్ర అదండి. ఇప్పటికి కూడా ఒక కురుక్షేత్రం, ఒక నర్తనశాల, ఒక మహామంత్రి తిమ్మరుసు అనుకుంటే కమలాకర కామేశ్వరరావు గారికి గుర్తొస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దామండి.